ఇది గుంటూరు డిస్టిక్ తాటికొడ్డ మండలం బండారపల్లి గ్రామం అండి సో విలేజ్ స్టార్టింగ్లో విలేజ్ వ్యూ అయితే ఎలా ఉందనమాట సో మీ అందరికి కూడా ఒకసారి చూపించాలనే ఇంటెన్షన్తోనే ఈ క్లిప్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది సో కొంచెం విలేజ్ అయితే కొంచెం పెద్దగానే అనిపించింది అంటే కొంచెం పెద్ద విలేజ్ విలేజ్లా అనిపించింది బట్ ఎంత పెద్దదా కాదా అనేది తెలియదు అనమాట సో రోడ్స్ కానీ అవి కానీ చూస్తే కొంచెం బెటర్గా అనిపించినాయి సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా మనం మందపాడు వెళ్ళిపోతాం అనమాట మందపాడు విలేజ్ రోడ్లో అనమాట సో అక్కడ ఫీల్డ్ చూసుకొని మనం ఇటు మందపాడు మీదుగా మళ్ళీ గుంటూరు మీదుగా తిరిగి రావడం అయితే జరిగింది సో ఇది కంప్లీట్గా మందపాడు అనమాట ఇది అంతా పెద్ద పెద్ద ఫార్మర్స్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ మందపాడు అనేది సో ఈ ఏరియా మొత్తం ఇలా ఉంటుందన్నమాట మొత్తం మిర్చి తోటలు తప్ప కనీసం ఒక్క పత్తి చెట్టు పత్తి చేను ఒక్క చెట్టు కూడా చూడలేదు మొత్తం కంప్లీట్గా వీళ్ళు మిరపతోటలే ఉన్నాయి కంటికి కనుచూపు మేర కనిపించిన దానిలో మొత్తం తోటలే ఉన్నాయి సో ప్రతి ఫార్మర్ కూడా ఎక్కువగా వేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అక్కడ రైతు మిత్రులైతే సో దాదాపు పాతిక నుంచి ముప్పై ఎకరాలు వేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు సో కళ్ళాల్లో కూడా చూస్తే ఎక్కువగా అధికంగా కాయలైతే ఉండడం జరిగింది ఇంకా అంటే మనకి ఇంకా మార్కెట్కి కూడా చాలా వచ్చినట్టు అనిపించింది నాకైతే హాయ్ అండి నమస్తే నేను మీ కమల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి మిత్రుడికి పేరు పేరు నా ధన్యవాదాలు సో ఇలానే ఆదరించండి మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది మా ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా ఏ సీడ్ ఎంచుకోవాలి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతాయి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మేం ఏ వీడియో చేసినా మంచి కంటెంట్తోనే మంచి ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి వీడియో కూడా మీరు మిర్చి వేస్తే కనుక ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పగలను చాలామంది రైతు మిత్రులైతే అడగడం జరుగుతుంది సో నెంబర్ ఫైవ్ సెగ్మెంటులో వైరస్ టాలరెన్స్ ఏమైనా ఉన్నాయా సో ఉంటే కనుక ఏ వెరైటీ బాగుందని చెప్పి అడగ అడగడం అయితే జరుగుతుంది సో చాలామంది రైతు మిత్రులకి అయితే కనుక నెంబర్ ఫైవ్ అనేది ఉంది సో కాకపోతే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి ఇప్పుడున్న దోమ అటాక్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా వరకు అది తగ్గించారని అనుకోవాలి సో కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే అధికంగా సాగు చేస్తున్నారంటే పర్టికులర్ కొన్ని ఏరియాల్లో ఇప్పుడు కర్ణాటక గబ్బూరు రాయచూరు ఆ ఏరియాల్లో మళ్ళీ నంబర్ ఫైవ్ అధికంగా మనకి విస్తీర్ణం అయితే కొనసాగడం జరుగుతుంది సో ప్రకాశం డిస్టిక్లో కొన్ని ఏరియాల్లో మళ్ళీ దాని విస్తీర్ణం అయితే సాగవడం జరుగుతుంది చాలా వరకు కొన్ని ఏరియాల్లో అయితే అంతరించిపోయిందని చెప్పుకోవచ్చు కృష్ణా కానీ గుంటూరు కానీ లేదంటే మనకి కొన్ని ఖమ్మం డిస్టిక్లు కానీ లేదంటే ఇంకొన్ని ప్రకాశం డెడ్ ఎన్లకు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మనకి ఈ నెంబర్ ఫైవ్ ఒకప్పుడు నలభై యాభై క్వింటాలు తీసి ఈరోజు దాన్ని అంత దిగుబడి వస్తున్నా వదులుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే క్రమక్రమంగా మనకి దాని విస్తీర్ణం అనేది తగ్గిపోవడం జరుగుతుంది దానికల్లా ఒకటే రీజన్ అండి సో అది పంట పండితే నలభై నుంచి యాభై క్వింటాలు వస్తుంది కానీ బొబ్బరు వస్తే కనుక తట్టుకోవట్లేదు అనే భయంతో రైతు మిత్రులైతే దాన్ని దూరం పెట్టడం అయితే జరిగింది సో అంత దిగుబడిని ఇచ్చిన విత్తనాన్ని కూడా ఈరోజు మళ్ళీ రైతు మిత్రులు ఎంచుకోవట్లేదంటే బొబ్బర్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ ఉన్న దోమ పరిస్థితులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి రైతు మిత్రుడు దాన్ని అవాయిడ్ చేశారని చె ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో అలాంటి నెంబర్ ఫైవ్ సెగ్మెంట్లోనే మనకి బొబ్బర్ రాని వెరైటీ గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు నెంబర్ ఫైవ్లో ఈ నాందారి వాళ్ళది టూ సెవెన్ నైన్ అనే వెరైటీ అయితే కనుక ఈ సంవత్సరం బొబ్బర్ కంట్రోల్ చేసుకుంది సో మంచి ఈల్డ్ వస్తుంది అని చెప్పి కొంతమంది రైతు మిత్రులు అయితే చెప్పడం జరిగింది సో నేను అది ఫీల్డ్ కూడా విజిట్ చేయడం జరిగింది సో ఆ వీడియో అయితే మీకు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున నేను చేనుకెళ్ళి చూడడం జరిగింది సో ఆ వీడియో తర్వాత నేను ఎలాంటి నేలకు సూటబుల్ అవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ అయితే ఆ వీడియో అయితే వాచ్ చేయండి హాయ్ అండి నమస్తే నేను మీ కమల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడికి పేరు పైన ధన్యవాదాలు సో ఈరోజు మన గుంటూరు జిల్లా తాటికొండ మండలం బండార్పల్లి గ్రామంలో అయితే మేమైతే ఉండడం జరిగింది సో ఈరోజు రావడానికి కారణం ఏంటి అంటే నాందారి వాళ్ళది టూ సెవెన్ నైన్ వెరైటీ అనేది చాలా బాగుంది అని చెప్పి రైతు అయితే ఫోన్ చేయడం జరిగింది సో అందులో భాగంగా నేనైతే చేనుకైతే చూద్దాం అసలు ఈ టైంలో కూడా అంత బాగుందంటే ఏంటి రీజన్ అని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది సో చూడొచ్చు ఇది దాదాపు నేను సిక్స్ ఫీట్ ఉన్నా నాకు భుజాల కాడికి ఉందంటే అర్థం చేసుకోండి ఎంత హైట్ పెరిగింది ఇప్పటి వరకు కూడా ముడత రాలేదంటే అర్థం చేసుకోండి ఇప్పటికి కూడా ఒకసారి కూడా అటు చూపించు ఒకసారి ఇప్పుడు ఇప్పటికి కూడా అసలు ముడతంటూ ఏం కనిపించట్లేదు పక్కన చేలు కూడా ఎండిపోయి ఉన్నాయి ఇది చూస్తే మటుకి ఖచ్చితంగా ఎక్కడ ముడత కనిపించట్లేదు కాయ కూడా అధికంగా కనపడుతుంది ఇప్పటికీ కూడా మనకి పింది అవుతున్నాయి చూడవచ్చు ఖచ్చితంగా ఒకసారి దగ్గరికి చూపించు చూడండి పిందులు ఇంకా అవుతున్నాయి చూడండి ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా పిందులు అవుతున్నాయి అంటే దాదాపు ఈరోజు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు వచ్చినా కానీ ఇప్పటికీ కూడా ఇంత క్వాలిటీ ఉందంటే ఒకసారి చూడొచ్చు ఇది క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ముడత కూడా రావట్లేదు ఈ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ ఇది నాందారి వాళ్ళది నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ అనమాట అసలు ముడత అనేది ఇప్పటికీ అసలు చూడనే చూడట్లేదు అని చెప్పి రైతులైతే చెప్పడం జరుగుతుంది సో కాకపోతే దీంట్లో ఉన్న మైనస్ అల్లా కొంచెం తాలుగా ఎక్కువ వస్తుందని చెప్పి చెప్తున్నారు రైతు మిత్రులు సో అది తప్ప ఇంకా రీజన్ అయితే ఇంకోటి ఏం లేదు ఇది మ్యాక్సిమం వర్షం పడకుండా కొంచెం లేటుగా విత్తుకునే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో కాయ క్వాలిటీ కానీ సైజు కానీ కూడా చాలా బాగుందనమాట కానీ కొంచెం డ్రై అయ్యేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది డ్రై విషయంలో ఒకటి కొంచెం ఇంపాక్ట్ ఉంది కొంచెం ఎక్కువగా రోజు ఎక్కువ రోజులు డ్రై చేయాల్సి వస్తుంది అని చెప్పి రైతులైతే చెప్పడం జరుగుతుంది సో ఇదైతే కాయ నెంబర్ ఫైవ్ కొంటే కూడా మనకి బరువు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో కొంచెం డ్రై విషయంలో తప్ప తాళుగా విషయంలో తప్ప ఇది రైతుని నష్టపరిచే వెరైటీ కాదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఈ టైంలో ఏప్రిల్ ఎండింగ్ వచ్చినా కానీ ఇంకా కాప్ సెట్ అవుతుంది అంత దిగుబడి వస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్క సీడ్ ఏదైనా కానీ కొంచెం తాళుగా వచ్చే అవకాశాలు వర్షం పడితే ఈ లావ్ సెగ్మెంట్లకి అయితే ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఇది థర్టీ పర్సెంట్ వరకు తాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతు మిత్రులైతే చెప్పడం జరుగుతుంది సో మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దాదాపు పాతి కింటాల్ వరకు మంచికాయ వచ్చి అంతకు మై పైన వచ్చిన మట్టికి తాళొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అంటున్నారు సో మీకు థర్టీ పర్సెంట్ అంటే పది కింటాల్లో మూడు క్వింటాల్ తీసేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ముప్పై క్వింటాల్ పండితే తొమ్మిది క్వింటాల్ అయితే తాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు అయితే చెప్తున్నారు బట్ మీరు ఎక్కువగా ఫంగి కూడా ఎక్కువగా స్ప్రే చేసుకుంటే ఆ తాలు శాతాన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా దీనికంటూ ఒక మార్కెట్ క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా ఈ సెగ్మెంట్లో మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు సో ఈ టూ సెవెన్ నైన్ అయితే కనుక ప్రతి ఒక్క రైతు మిత్రుడు విత్తుకోవచ్చు కాకపోతే మీరు తాలు శాతం కొంచెం అధికంగా వస్తుందనే ఆలోచనతో వేసుకుంటే మాత్రమే మీరు తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారని నేనైతే తెలియజేయడం అయితే జరుగుతుంది సో చాలా మంచి వెరైటీ అండి ఇది అధికంగా ఇప్పుడు ఈ ఎకరంలోనే దాదాపు వీళ్ళకి ముప్పై క్వింటాలు రావడం జరిగింది ఇంకా ఒక పది కింటాలు ఈజీగా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి సో ఎకరానికి నలభై పైన కానీ నలభై నుంచి యాభై కింటాలు అయ్యే అవకాశాలున్న వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నలభై కింటాలు దాటిన వెరైటీ అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ టూ సెవెన్ కూడా ఒక వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో మార్కెట్ తాళ్ళుగా వచ్చినా కానీ మీకు అధికంగా ఈ రేట్ల మీద అధికంగా లాభాలను ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నలభై కింటాలు దాటినప్పుడు మీకు చాలా డిఫరెన్స్ వచ్చింది ముప్పై కింటాల్ అయిన దానికి నలభై కింటాల్ అయిన దానికి అదే నార్మల్ నెంబర్ ఫైవ్ పెట్టుకున్నప్పుడు మీరు భయపడతా ఉండాలి బొబ్బర్ గురించి తట్టుకోలేక చాలామంది చాలా కొన్ని సంవత్సరాలుగా ఆ సీడ్ని ఎంచుకోవడం ఎంచుకోకపోవడం అయితే జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సీడ్ కంటే కూడా ఇది బెటర్ ఏమనిపిస్తుంది నాకైతే కనుక కొంచెం తాళు శాతం ఎక్కువ ఉన్నా మిగతా వాటితో పోలిస్తే భయం లేని వెరైటీ రైతు నష్టపరిచే వెరైటీ కాదు మన రూపాయి ఎక్కడికి పోదు ఎందుకంటే అంత చిక్కటి కాపు కాస్తుంది కాయ బరువు ఉంటుంది సో ప్రతి ఒక్క విషయంలో సపరేట్గా మనకి దీనికంటూ ఒక మార్కెట్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఎవరైనా ఎంచుకోదగ్గ వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఇది నాకైతే కనుక చాలా బాగుందండి ఇప్పటికీ కూడా అసలు ఎలాంటి పరిస్థితుల్లో ముడత రాలేదు అనుకుంటే మంచి వెరైటీగా కన్సిడర్ చేసుకోవచ్చు ఇంకో ఫార్మర్దండి ఇది అయితే టూ సెవెన్ నైన్ ఆ చైన్ కాకుండా ఇంకో చైన్ కూడా చూడడానికి వచ్చామన్నమాట సో ఇది కూడా అంతే ముడత అంటూ ఏం లేదు అసలు చూడండి ఇది ఇంకా ఆహార అడుగులు ఉన్నట్టుంది ఇది ఒకసారి చూపించి పట్టుగా ఇది చూడండి దాదాపు నా అంత ఐటమ్ ఉన్నట్టుంది ఇది నేను చాలా హైట్ తగ్గిపోయాను కదా చూడండి ఇది ఇంకో చైన్ అనమాట టూ సెవెన్ నైన్ సో ఈ నాందారి వాళ్ళది టూ సెవెన్ నైన్ ఇంకో చేన్ అయితే పక్కనే ఉంది సో వాళ్ళ చైన్ కూడా అనమాట సో ఇది కూడా చాలా బాగుంది అంటే ఎక్కడైనా కానీ నా టూ జీ టూ సెవెన్ నైన్ అనేది ఖచ్చితంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు సో కాపు కూడా చూడవచ్చు చిక్కటి కాపు హైట్ కూడా బాగుంది కాయ కూడా ఎక్కువ దగ్గరలో పడుతుంది సో కాకపోతే మీరు ఫంగిసైడ్ న్యూట్రెంట్స్ అధికంగా ఇవ్వాలి ఇలాంటి కాయలకి ఇలాంటి చేలకి సో దానివల్ల మనకి ఇలాంటి కాయలు రాకుండా అన్నమాట సో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా ఉంది వీటికి కాల్షియం నైట్రేట్ కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది బట్ వీళ్ళు చేసి ఉండలేదు అనుకుంటా సో కాకపోతే కాయ మట్టికి సై కాయ మట్టికి చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది ఈజీగా కట్ చేయొచ్చు అసలు ఐదుగురు కంటే ఎక్కువ కట్టరు కింటాకు కూడా ఐదారు కంటే కూడా ఎక్కువ బట్టని చెప్తున్నాడు ఫార్మర్ అయితే సో చాలా బాగుందండి ఇది కాయ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ బాగుంది కొంచెం డ్రై చేసుకునేది ఒకటి ప్రాబ్లం ఉంది మిగతా అవన్నీ ఓకే అండి అంతా కూడా బాగుంది కదా నా అభుదాలు ఎత్తున్నట్టుంది ఇది నాలుగో కోత ఇది నాలుగు కోత కోసారు ఎందుకని కోతలు కోస్తున్నారు సెప్టెంబర్లో వేసారా ఎంత పడింది ప్యాకెట్ ఇది ఎంత పడింది ప్యాకెట్ అది తెచ్చినప్పుడు ఇంకా మైనస్లో వచ్చేసరికి కొంచెం తాలుగా ఎక్కువ ఇంకేమున్నాయి వర్షాలు ఎక్కువైనప్పుడు ఏమన్నా చచ్చిపోవడం చచ్చిపోవడం ఏమి ఉండదు వర్షం ఎక్కువైనా ఏం కాదు ఇత్తనానికి ఏం అయితే బొబ్బరనేది రాదు తా ఎక్కువైతే తాళు ఎక్కువ మళ్ళీ డ్రై అవడం చాలా క్షణాలు ఒక ఇరవై ఇరవై రోజులు తీరగ ఓకే సో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు వచ్చిన ఈ రోజు వరకు బొబ్బలు లేదంటే అతి కాదు సో నెంబర్ ఫైవ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మనకి ఈ వెరైటీ అనేది ఎంచుకోదగ్గ వెరైటీ సో దీంట్లో ఉన్న ప్లస్లు వచ్చేసరికి ఇది మనకి విల్ట్ అనేది రావట్లేదు చెట్టు గ్రోత్ బాగుంది బొబ్బర్ రావట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అధికంగా కాయ బరువు ఉండడం జరుగుతుంది అండ్ అధికంగా మనకి క్వాలిటీ ఉండడం జరుగుతుంది అంటే చాలా మంచి క్వాలిటీ ఉండడం జరుగుతుంది సో ఇవన్నీ దీనికి ప్లస్లు అని చెప్పుకోవచ్చు దీంట్లో ఉన్న మైనస్లు ఏంటి అనుకుంటే మీరు ఎవరైతే పండించాలనుకుంటున్నారో వాళ్ళు దాదాపు ఇది థర్టీ పర్సెంట్ వరకు మనకి తెల్లగాయ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి సో తెల్లగాయ అనేది పది కింటాలకి మూడు కింటాల్ లెక్క వేసుకున్న ముప్పై కింటాలకి తొమ్మిది కింటాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఇది నలభై కింటాలు కనుక పండితే కనుక మీకు ముప్పై కింటాలు మంచికాయ పది కింటాలు తాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు రైతు మిత్రులైతే చెప్పడం జరిగింది సో ఎవరైనా నాకు పాతి కింటాలు చాలు మంచికాయ సో తా తాలుకాయ పెద్దగా మా తక్కువ ఖర్చుతోనే కూలి ఖర్చు అవుద్ది కాబట్టి మనకి తాలుగాయ ఎంతో కందికి అమ్ముకుందాము సో నమ్మకంగా పండే వెరైటీ అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేను అయినా పర్లేదు నాకు ఒక పది కింటాలు అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎంచుకోదగ్గ వెరైటీ అండి సో ఈ తాలు శాతాన్ని మీరు తగ్గించాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎప్పుడు ఫంగిసైడ్ స్ప్రే చేసిన పెద్ద ఫంగిసైడ్ అంటే ఎక్కువ కాస్ట్లీ ఉన్న ఫంగిసైడ్లు మీకు ఐదు రోజులకు ఒకసారి మూడు సార్లు కనుక పదిహేను రోజుల్లో మూడు సార్లు ప్రతి ఐదు రోజులకి ఫంగిసైడ్లు కనుక వాతావరణం బాగున్నప్పుడు కానీ వర్షం పడినప్పుడు కానీ స్ప్రే చేయగలిగితే తాలు శాతం చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి సో తాలు అనేది మీరు అధికంగా ఫంగిసైడ్లు మంచి ఫంగిసైడ్లు సో అధికంగా రేట్లు ఉన్న ఫంగి సైడ్ని మీరు వర్షపెట్టి ఐదు రోజుల గ్యాప్తో కనుక స్ప్రే చేయగలిగితే ఇక్కడ తాలు శాతం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది దాదాపు నలభై యాభై క్వింటాల్ దిగుబడి వచ్చిన వెరైటీ అండి ఈ సంవత్సరం చాలామంది రైతు మిత్రులైతే నలభై ప్లస్ తీశారు చాలా వరకు ఇప్పుడు నేను విజిట్ అయితే కనుక వాళ్ళు దాదాపు ముప్పై మూడు తీసి ఇంకా పదిహేను కింటాల వరకు అయ్యే అవకాశాలున్న వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో దీన్ని బట్టి మీరు తాలుగాయ దీంట్లో మైనస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కలరు అంటే మీకు తాలుగాయ కూడా మచ్చ కాకుండా తెలుపు వస్తుంది అని చెప్పి రైతు మిత్రులైతే చెప్పడం జరుగుతుంది అంటే మొత్తం కంప్లీట్గా ఇట్లా వైట్ వస్తుంది కాయ తావు కాయ అయిన కాయ కంప్లీట్ వైట్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో అది మీ మైండ్ సెట్లో ఉంచుకొని నాకు పాతి కింటాలు ముప్పై కింటాలు మంచి కాయ అయినా చాలు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎంచుకోదగ్గ వెరైటీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఎండబెట్టడం కొంచెం టైం పడుతుంది మనకి మిగతా వారి వెరైటీలతో కంపేర్ చేసినప్పుడు వారం పది రోజులు ఎక్స్ట్రా తీసుకుంటుంది అంటే దాదాపు ఇరవై నుంచి పాతిక రోజుల వరకు ఎండే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైతు మిత్రులైతే చెప్పడం జరుగుతుంది ఈ రెండు మైనస్లు అనేది నీ మైండ్ సెట్లో పెట్టుకొని వాటితో అంత ఇబ్బంది పడను జానవరి ఎండింగ్కి కనుక కోపించుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎండలు ఎక్కువగా ఉండి త్వరగా డ్రై అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఆ మైండ్ సెట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎంచుకో వెరైటీ అండి సో ఇది మంచి బలమైన నేలలు ఎంచుకోండి సో మంచి దిగుబడి ఇచ్చే అవకాశం హండ్రెడ్ మనకి రైతుని నష్టపరిచే వెరైటీ కాదు అలాంటి పరిస్థితుల్లో లేదు కాస్త నలభై యాభై క్వింటాల దిగుబడి వచ్చింది కాయకపోతే మొత్తం తుడుచుకొని పోతుంది సో ఇది అలా కాదు సో ఇది పండుతుంది కాకపోతే కొంచెం తాళుగయ్యే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదొక్కటి అండ్ డ్రై విషయంలో కొంచెం ఎక్కువగా రో ఎక్కువ టైం పడుతుందని చెప్పి రైతు మిత్రులైతే కనుక కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ రెండు తప్ప అన్ని పాజిటివ్గా తీసుకుంటే కనుక చాలా బా మంచి వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు ఎవరైతే కనుక మా ఏరియాలో లోకల్గా నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ అమ్ముకోవాలి కొద్ది కొద్దిగా పొలం వేసుకున్న వాళ్ళు కానీ లేదంటే ఎక్కువగా వేసుకున్నా కానీ నాకు నెంబర్ ఫైవ్ అంటే ఎక్కువగా దిగుబడి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి తాళొచ్చినా కానీ పెద్ద పెద్ద ప్రాబ్లం అనిపించదండి సో పది కింటాలు వచ్చి నల ముప్పై క్వింటాల్ మంచికాయ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు సో ఎందుకంటే దానికి కూడా స్టాండర్డ్గా మనకి మార్కెట్ ఉండడం జరుగుతుంది సో అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు అండ్ పచ్చళ్ళకి కానీ వాటికి కానీ విపరీతంగా ఈ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ కూడా ఎక్కువగా అధికంగా కొనడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా నెంబర్ ఫైవ్ అంటే నాకు ఇష్టం నేను వేసుకుంటాను అనుకునే వాళ్ళు మటుకి ప్రతి రైతు మిత్రులు ఈ మైనస్లు రెండు పక్కన పెట్టేసుకొని ఎంచుకోదగ్గ వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలి అనుకుంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది మాకొక కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి బై బాయ్ లవ్ యూ ఆల్